శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసర్వవిజ్ఞం ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏంటంటే, డిసెంబర్ 26వ తేదీ అమావాస్య రోజున ఈ యొక్క ధనుస్సు రాశిలో షష్ట గ్రహ కూటమి అనేది కూడా ఏర్పడబోతుంది. మరి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వలన వాటి వలన ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకున్నాం. ఇది దాదాపుగా ఒక 600-700 సంవత్సరాల క్రితము ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది కూడా మనకు ఏర్పడింది. మళ్ళీ ఈ యొక్క డిసెంబర్ 26, 2019 ఈ యొక్క అమావాస్య రోజున ఈ యొక్క షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది. దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి గ్రహాలు ఇవి రవి గ్రహం మరియు బుధుడు, రవి బుధుడు శని, అదేవిధంగా కేతువు మరియు గురువు చంద్రుడు. ఈ యొక్క రవి అనేది కూడా పాపగ్రహం. ఈ యొక్క రవి అనేది పాపగ్రహము. ఒక హౌస్లో ఒక నెల మాత్రమే ఉంటాడు, ఒక నెల మాత్రమే ఈ యొక్క తన సంచారం అనేది కూడా కొనసాగిస్తాడు. అదేవిధంగా మరి బుధుడు, ఈ బుధుడు అనేవాడు మిశ్రమ ఫలితాలను అందుకుంటాడు. ఈ యొక్క బుధుడు ప్రతి హౌస్లోనూ ఒక నెల మాత్రమే అతను సంచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా శని అంటే, ఈ శని పాపగ్రహం కిందకే మనం లెక్క కట్టుకోవచ్చు. ఈ శని పాపగ్రహం, ఇది 2.5 సంవత్సరాలు ఒక్కొక్క హౌస్ నుండి మారడం జరుగుతుంది. అదేవిధంగా కేతువు కూడా పాపగ్రహానికి సంబంధించింది. ఈ కేతువు 1.5 సంవత్సరం పాటు ఒక్కొక్క హౌసెస్లో ఉండడం జరుగుతుంది, ఒక్కొక్క రాశిలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా గురువు, ఇది శుభగ్రహంగా మనం చెప్పుకోవచ్చు. శుభగ్రహము, ఈ గురువు 365 రోజులు ఈ యొక్క ఒక్కొక్క హౌస్లో మనకు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ అత్యంత చిన్నదే అండి, ఇది చంద్రుడు, ఇది శుభుడు. చంద్రుడు శుభుడే. ఇది కేవలం ఒక హౌస్ నుండి ఇంకొక హౌస్కి వెళ్ళడానికి కేవలం 2.5 రోజులు మాత్రమే పడతాడు. సో ఈ 6 గ్రహాలు షష్టగ్రహ కూటమిగా ఏర్పడి ఈ యొక్క ధనురాశిలో ఉండబోతున్నారు అంటే కలవబోతున్నారు. ముఖ్యంగా మరి ఈ షష్టగ్రహ కూటమి అనేది కూడా కేవలం 2 రోజులు ఉంటున్నాయి. అంటే ఈ యొక్క గవర్నమెంట్కు అప్లికేషన్లు, దరఖాస్తులు స్వీకరించుకునేది 2 రోజులే. మనకు ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్పినట్టయితే, అయితే ఈ 2 రోజులలో మాత్రమే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఉంటుంది. అందులో మనకు శుక్రుడు అనేవాడు మనకు మకర రాశిలోకి వెళ్ళిపోయాడు. సో అది ఉంటే ఇక్కడ 7 గ్రహాలు ఒకే చోట కలుసు, ఇంకా ఇది మహాద్భుతం. కానీ అలా జరగకుండా కేవలం 6 గ్రహాలు మాత్రమే ధనుర్రాశిలో ఉండడం కూడా గొప్ప విషయంగా భావిస్తున్నాం. అలా చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఎక్కువగా వస్తాయండి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ యొక్క ఇది షష్టగ్రహ కూటమి అనేది కూడా ఏర్పడిన తర్వాత 2 రోజుల తర్వాత అంటే 5 గ్రహాలు మాత్రమే ఉంటాయి. పంచగ్రహ కూటమి మాత్రమే ఉంటుంది. అది 11వ తారీఖు వరకు, జనవరి 11వ తారీఖు వరకు మాత్రమే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వలన, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం ద్వారా కొన్ని రాశులకు ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై ఈరోజు మనం కొంత సవివరంగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఫస్ట్ మొదటిది మేషరాశి. ఈ మేషరాశి అగ్నితత్వపు రాశి. ఈ మేషరాశి షష్టగ్రహ కూటమికి ఇది నవమంలో ఉంటాడు. అంటే ఇది పితృస్థానం, ఇది గురుస్థానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గమనించండి, ఫస్ట్ మనకు జాతక కుండలి, జాతక చక్రాన్ని, రాశి హౌసెస్, ఇంత టోటల్గా ఉన్నటువంటి హౌసెస్ను మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనకు ముఖ్యంగా సీరియల్గా వస్తుంటాయండి, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, ఇవి సీరియల్ వైజ్గా ఉంటాయండి. ఏ యొక్క కుండలిని కనుక మనం చూసినట్టయితే, ఈ యొక్క రాశి చక్రాన్ని కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ మేషరాశి. ఈ మేషరాశి నుండి ఈ యొక్క షష్టగ్రహ కూటమికి 9వ స్థానం అవుతుంది. అది పితృస్థానం, గురుస్థానం. దీంట్లో ఉన్నటువంటి గ్రహాల వలన మేషరాశి వారికి అత్యద్భుతాలు చోటు చేసుకుంటారు. అదేంటంటే వాహనాలు కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు,
ఆ తర్వాత వివాహానికి ప్రయత్నానికి చాలా చక్కగా ఉంటుంది. బ్రహ్మాండమైన ఫలితాలు ఈ యొక్క మేషరాశి వారికి ఒక షష్ఠ గ్రహ కూటమి ఇవ్వబోతుంది. మీరు దీనికి చేయవలసిన కార్యక్రమం అంటే విధిగా ఈ యొక్క పరమశివునికి ఆ రోజు 108 వివపత్రాలతో గంగా జలంతో స్వామివారికి అభిషేకించినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ ఈ యొక్క భూతత్వపు రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఈ యొక్క ఈ షష్ఠ గ్రహ కూటమికి అష్టమ స్థానంలో ఉంటుంది. ఇది ఆయుర్దాయాన్ని ఇస్తుంది, అప్పుడు కొంత నష్టాన్ని కలిగింపజేస్తుందండి. అంటే ఎవరైతే ఈ సంవత్సరంలో 2019 ఈ యొక్క షష్ఠ గ్రహ కూటమి వలన వృషభ రాశి వారికి సంవత్సరం మొత్తాన్ని వదిలివేయడమే మంచిది, బ్రహ్మాండమైన నష్టం కలుగుతుంది. సో నెక్స్ట్ వాయుతత్వపు గల రాశి మిథున రాశి. ఇది ఈ మిథున రాశి వచ్చేసి మనకు షష్ఠ గ్రహ కూటమికి సప్తమ స్థానంలో ఈ యొక్క గ్రహాలు అనేది కూడా ఉంటుంది. మిథున రాశి వారికి ఇది వాయుతత్వం. ఈ వాయుతత్వ రాశి అంటే కొద్ది బుధుడు. ఇది ఈ యొక్క స్థానం ఏంటంటే వివాహ స్థానం. దీంట్లో మనకు ఈ యొక్క షష్ఠ గ్రహ కూటమి ఏర్పడడం వలన కొన్ని మంచి మంచి ప్రయోజనాలు లేకుండా నష్టాన్ని చవిచూపెడుతుంది ముఖ్యంగా. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క జలతత్వపు రాశి కర్కాటక రాశి. దీనికి అనుమతి ఈ యొక్క చంద్రుడు. చంద్రుడు ఈ యొక్క కర్కాటక రాశి షష్ఠమ స్థానంలో ఈ యొక్క నవగ్రహ అంటే ఈ యొక్క షష్ఠ గ్రహ కూటమి అనేది కూడా ఏర్పడడం జరిగింది. దానికి కొంత లాభము కొంత నష్టము కాకుండా కేవలం లాభానికి ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తుంది. ఎందుకంటే మనకు ఈ యొక్క చంద్రుడు మరియు సూర్యుడు, ఈ చంద్రుడు మరియు సూర్యుడు ప్రతి అమావాస్య రోజు కూడా వీరి యొక్క కలయిక అనేది సామాన్యంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే ఇక్కడ రవి 4 రోజుల పాటు ఉంటాడండి, 1 నెల పాటు రవి ఉంటాడు. చంద్రుడు 2.5 రోజులకు ఒక్కసారి మనకు ముందుకు వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ 2 తప్పకుండా 100% సక్సెస్ ఉంటుందండి. లేక 2 స్నానాలు ఈజీగా కలిసిపోతాయి. అలా కర్కాటక రాశి వారికి ఈ యొక్క 2.5 రోజులు ఉండడం వల్లనే ఇక్కడ షష్ఠమ స్థానంలో ఈ యొక్క 6 గ్రహాలు ఉండడం వలన మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి అగ్నితత్వపు రాశి. దీనికి అధిపతి యొక్క రవి సూర్య భగవానుడు. దీన్ని కోణస్థానం అంటారు మరియు పంచమ స్థానం అంటారు. పంచమ స్థానంలో సంతానము అదృష్టము భాగ్యశీలుడు ఎక్కువగా ఉంటారు. మరి ఈ యొక్క వీరికి ఈ యొక్క షష్ఠ గ్రహ కూటమి అనేది కూడా వాళ్ళకు పని చేయకపోవచ్చు. నెక్స్ట్ భూతత్వపు రాశి కన్యారాశి. దీనికి అధిపతి బుధుడు. ఇది చతుర్థంలో ఉంటాడు. కన్యారాశి నుండి షష్ఠమ గ్రహ కూటమి అనేది కూడా ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ వాయుతత్వపు రాశి తులారాశి. ఈ వాయుతత్వపు రాశి తులారాశి షష్ఠ గ్రహ కూటమికి తృతీయ స్థానం అవుతాడు. ఇది సోదర భావాన్ని పెరుగుతుంది. ఇది చాలా బ్రహ్మాండమైన ఫలితాలను మీకు ఈ 2019 అమావాస్య 26-27 తారీఖు వరకు మీరు ఏదైతే పనులు అనుకుంటారో మంచి చక్కగా కార్యరూపం దాల్చుతుంది. నెక్స్ట్ జలతత్వపు రాశి వృచిక రాశి. ఇది ద్వితీయ స్థానాన్ని పొంది ఉంటుంది. షష్ఠ గ్రహ కూటమి ద్వితీయ స్థానానికి ఉంటుంది. ఇది ధనాన్ని ఎక్కువగా లాభం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అగ్నితత్వపు రాశి ధనస్సు రాశి. ప్రథమం అంటే స్వక్షేత్రం అండి. ఇది దీనిలోనే ఏర్పడింది, ధనస్సు రాశిలోనే ఏర్పడింది షష్ఠ గ్రహ కూటమి. కాబట్టి కొంత నష్టాన్ని కొంత లాభాన్ని కొంత మిశ్రమ ఫలితాన్ని అందజేస్తుంది. తర్వాత భూతత్వపు రాశి మకర రాశి. ఇది ద్వాదశము అంటే ఈ యొక్క ద్వాదశమము అనేది కూడా ఇది వ్యయస్థానం కింద లెక్క. దీంట్లో 6 గ్రహాలు. 6 గ్రహాలు రవి, బుధుడు, శని, కేతువు, గురువు, చంద్రుడు. అంటే ఇక్కడ ద్వాదశమ రవి, ద్వాదశమ బుధుడు, ద్వాదశ శని, ద్వాదశ కేతువు, ద్వాదశ గురువు, ద్వాదశ చంద్రుడు ఇక్కడ వ్యయంలో ఉన్నాడు. కాబట్టి మీకు అదృష్టాన్ని లాభాన్ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వాయుతత్వపు రాశి కుంభరాశి. ఈ యొక్క వాయుతత్వపు రాశి కుంభరాశి ఈ యొక్క 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇది లాభస్థానంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క 11వ స్థానం లాభస్థానం కాబట్టి కుంభరాశికి కొంత లాభాన్ని ఎక్కువగా ఆర్జించబెట్టబోతున్నారు. నెక్స్ట్ లాస్ట్ చివరి రాశి జలతత్వపు రాశి మీనరాశి. ఇది ఈ యొక్క దశమ స్థానం. ఈ యొక్క దశమ స్థానంలో ఉండడం వలన కర్మఫలాలకు సంబంధించిన స్థానం ఈ దశమ స్థానం. అంటే ఈ యొక్క షష్ఠ గ్రహ కూటమి కూడా ఈ యొక్క దశమ స్థానంలో మనకు ఈ యొక్క రవి, బుధుడు, శని, కేతు, గురు, చంద్రుడు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీరు కొంత నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే మనకు ఉన్నటువంటి సంచారాన్ని బట్టి మన యొక్క స్థితిగతులు మార్పులు చెందుతూ ఉంటాయి. ఇది 100% ముఖ్య విషయంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ఎంత గొప్పదో దానికి సంబంధించినటువంటి ఆస్ట్రాలజీ అది కూడా గొప్పది. మనకు శ్రీకృష్ణ దేవరాయగం దాదాపు ఒక 500 సంవత్సరాలు అవుతుంది. ఇది 600 సంవత్సరాల క్రితమే ఈ యొక్క షష్ఠగ్రహ కూటమిగా ఆవిర్భవించి కొన్ని కొన్ని రాసులలో వెలుగు నింపి అదృష్టవంతులను చేసే కూటమిది. దీంట్లో ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నాను, ఏ రాశి వారికి ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ఈ అమావాస్య రోజు అనే విషయంలో మీకు పూర్తి వివరాలు మీకు అందజేయగలుగుతానండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్చి నేరుగా మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుంటారండి. పూర్తి స్థాయిలో మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రాణాలజీ ఈ శాస్త్రాల ద్వారా చూడడం జరుగుతుంది. మరియు హస్త సాముద్రికా శాస్త్రం, అదేవిధంగా మా పూర్వీకులు అందించినటువంటి తాళపత్ర గ్రంథాలు, ఈ యొక్క తాళపత్ర గ్రంథాలునే పూర్తి భవిష్యత్తును కూడా ఉంటుంది. తర్వాత దీనిలో ప్రశ్నా శాస్త్రం, ఫ్రేజ్ రీడింగ్, పుట్టుమచ్చా శాస్త్రం, గవ్వలు, తర్వాత ఇండియన్ వెస్ట్రన్ జాతకాన్ని పరిశీలించడం, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీని పరిశీలించడం, ఈ యొక్క న్యూమరాలజీ, ఈ యొక్క ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిణీలు తీసుకొని మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంగా, అంటే మీ పుట్టిన నంబరు, డెస్టినీ నంబరు, బర్త్ నంబర్, డెస్టినీ నంబరు, వివాహపు తేదీ, వివాహపు డెస్టినీ, వీటన్నీ కూడా మనం ప్రామాణికంగా తీసుకొని మంచి అద్భుతాలు సృష్టించే విధంగా మీ పేరు తయారు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. జ్యోతిష్య శాస్త్రం కూడా మహాసముద్రం. ఈ మహాసముద్రంలో మనము ఈ యొక్క రాశి, నక్షత్రం, లగ్నం, లగ్నాధిపతి, నక్షత్రాధిపతి, రాశికధిపతి, నడిసే దశలు, అంతర్దశలు, పాపగ్రహాలు, శుభగ్రహాలు, ఉచ్చస్థానాలు, నీచస్థానాలు, కోణాలు, త్రికోణాలు, ఇంకా ఎన్ని రకాలుగా మనం ఈ యొక్క శాస్త్రాన్ని అన్వయించుకొని మనం ఒక్కొక్కరి జీవితంలో ఎంత గొప్ప విషయం అంటే మంచి అదృష్టాన్ని తీసుకొచ్చేది ఈ రెండు శాస్త్రాలే. మానవుడు తను సృష్టించుకున్న శాస్త్రం ఏంటంటే ఈ యొక్క ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ. ఇవి మానవుని ప్రయోజనార్థమే సృష్టించుకున్నాడు. ఎందుకంటే మానవుడు కష్టపడుతున్నాడని తెలిసి ఈ యొక్క శాస్త్రాన్ని సృష్టించుకొని దీని ద్వారా లబ్ధి చేకూర్చుకుంటున్నాడు. కాబట్టి మీ యొక్క జాతక వివరాలు పూర్తి స్థాయిలో మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని మీరు నా దగ్గరికి రాగలిగితే అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా శుభ్రోగం.